హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు తిరుపతికి వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్స్, నేను మొత్తం ముగ్గురు వెళ్తున్నాము నాతోటి. అంటే కావలికి వెళ్ళి కావలి నుంచి ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాను. ఇదిగోండి నా లగేజ్, ఇది బ్యాగు. నేను వెళ్తున్నాను అటు. అంటే ఇప్పుడు వింజమూల్లో మా ఫ్రెండ్స్ బస్సు ఎక్కారు. అక్కడి నుంచి ఇప్పుడు నేను మా ఊరు సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి కావలికి వెళ్ళినాక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలా. ఈరోజు ఒక వ్లాగ్ కూడా చేస్తాను తిరుపతికి వెళ్ళేది. ఓకే, ఇంకా బస్సు ఎక్కిన వీడియో స్టార్ట్ చేస్తాను. ఇదండి, మేము ముగ్గురు వెళ్ళేది కావలి బస్సు ఎక్కాము. కావల బ్రిడ్జి దగ్గర దిగి ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలా. ఇదండి, అటు సైడ్ దిగాము. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి ఇదండి ఎదురు కనిపిస్తుంది కదా ట్రైన్ వెళ్తా ఉంది. అదే స్టేషన్ కొద్దిగా వెళ్ళాలి. నుంచి నడిచి వెళ్ళొచ్చు. 300 meters ఉంటుంది అక్కడ బస్సు దిగిన కాడి నుంచి. ఇదండి పటాలు, ట్రైన్ పటాలు. ఇదండి కావలి అనే బోర్డు ఉంది కదా, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కావలి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఇదిగోండి 10:30 కంటే మేము 10 తీసుకున్నాం టికెట్. 10:30 వస్తుంది అంట తిరుపతి ట్రైన్. ఇదండి చూస్తున్నారా, పూర్తి ట్రైన్ చాలా వేగంగా పోతుంది. మామూలు పోయినా చాలా పడుకుంది, చాలా వస్తానే ఉన్నాయి. ఇదే ఎండింగ్ అయిపోయింది. ఇదిగోండి అన్నీ పోతున్నాయి, మా ట్రైన్ ఏమో రాలేదు. ఇంకా మేము ఆర్డినరీ బుక్ చేసాము, అది ఎట్లా ఉంటుందో ఐడియా లేదు. ఇదిగోండి కావాలో ఇప్పుడే దాటుతున్నాము. ట్రైన్ వచ్చేసరికి చాలా లేట్ అయింది, 11 అయింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 2 సార్లు ఆపారు. దాన్ని ఇప్పుడు ఆగిపోయాము. ఇప్పుడే స్టార్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఇది ఆగటం. మధ్యలో ఎన్నిసార్లు ఆగొద్దో తెలియదు. మేము ఎక్కిన ట్రైన్కి ఈ లొకేషన్స్కి భలే సెట్ అయింది. అయితే స్లోగా చాలా, అంటే చాలా లేట్ అవుతుంది, ఇది స్లోగా వెళ్తుంది ట్రైన్. లొకేషన్స్ మాత్రం భలే ఉన్నాయి. అయితే అంతా ఒరి నాటేశారు. ఇదండి టెంకాయ చెట్లు, ఈ లొకేషన్ గోహా ఉన్నట్టు ఉంది చూసేదానికి. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి లొకేషన్స్. లొకేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఇంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఇది టెంకాయ చెట్లు చూడండి, వరుసగా భలే ఉంది. అయితే చూసేదానికి మాత్రం లొకేషన్స్ అంతా గ్రీనీ గ్రీనీగా ఉంది. ఇప్పుడే నెల్లూరు ఎంటర్ అయ్యాము. నెల్లూరు బిజీ ఇది చూడండి, ఎంత చూస్తున్నారు కదా. అటు సైడు కొత్తగా కడుతున్నారు అది బ్రిడ్జి. ఇది ట్రైన్ చూసేదానికైతే మంచిగా ఉంది బ్రిడ్జి మాత్రం. అంత అటు సైడు ఇదండి కొండలు స్టార్ట్ అయినాయి. ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే ఉన్నాము తిరుపతికి. కొండలు దగ్గరకు వచ్చినామంటే ఇంకా స్టార్ట్ అయినాయి. అయిగోండి అవన్నీ తిరుపతి కొండలు కాదు అయ్యి. ఇంకా వెళ్ళాలి, ఇంకా 20 కిలోమీటర్స్. హలో ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి బయలుదేరితే ఇప్పుడు వచ్చాము రేణుగుంట. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతికి 10 కిలోమీటర్స్ ఉంది. అది మేము ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాము, చాలా లేట్ అయింది. ఇదిగోండి ఈ బస్సులో తిరుపతి అలిపెరల మెట్ దగ్గరికి వెళ్ళాలి మేము ముగ్గురం. ఇదిగోండి ముగ్గురం ఈ బస్సులో వెళ్ళాలి. ఇప్పుడు పొద్దున ట్రైన్ 10:30కి ఎక్కాము. ఇప్పుడు
5 అయింది, 5 అంటే చాలా లేట్ అయింది ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ అంతా 10 సార్లు ఆపారు మధ్యలో మొత్తం. అనిపిస్తుంది కదా అంతా రైల్వే స్టేషన్, అదిగోండి మనం దిగిన టైం అక్కడే ఉంది. ఇంకా చాలా లేట్ అయింది మాత్రం, ట్రైన్ మాత్రం చాలా బోర్ కొట్టింది. పొద్దున్నే కూర్చొని 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 బస్ స్టాప్ అనుకోనే ఉంది ట్రైన్, అది బస్ స్టాండ్ కానీ. తిరుపతి విలేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిటీ, ఎంత సేఫ్ చూడాలనిపిస్తున్నా. ఇటు పక్క కొండలు, ఇటు పక్క ఇల్లు, అంతా ఈ బ్రిడ్జ్ ఎక్కాం మేము. బ్రిడ్జ్ ఎక్కగానే మంచిగా ఉంది, ఎదుగుండి కింద రోడ్డు, కింద కింద రోడ్డు మామూలుగా ఆటోలు ఇవి వస్తాయి. ఇది హైవే, ఇది భలే ఉంది అయితే చూసేదాన్ని ఈ లొకేషన్ మాత్రము. అయ్యా పడదలం అవసరం, తిరుపతి ఎంట్రన్స్ అయిపోయినాము. ఇదే కొండదారి అంటే ఇంకా ఇప్పుడు అల్పారి దగ్గరికి వెళ్ళి బస్సు ఆపద్ది, అక్కడ మేము దిగేసి ఇంకా వాకింగ్ నడిచి వెళ్ళాలి పైకి కొండపైకి. అడ్వెంచర్ చూద్దాం ఎలా ఉంటుందో. దోండి అందరు టెంకాయలు అమ్ముతారు ఇట్లా ఫస్ట్ ఎంట్రన్స్లో, మేమైతే తీసుకోలేదు. అంటే తీసుకునే వాళ్ళు తీసుకొని అక్కడ కొట్టి వెళ్ళొచ్చు. ఈ చెప్పులు అవన్నీ ఒక సంచి తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాం మేము. బ్యాగ్లో పెట్టి పైకి పార్సల్ పంపిద్దామంటే అక్కడ మళ్ళీ ఒక లేట్ అయింది వన్ డే అని, అందువల్ల ఇంక మేము వేయలేదు. ఇక్కడ అందరు టెంకాయలు కొట్టి ఇక్కడి నుంచే స్టార్టింగు. కొంతమంది ఇక్కడి నుంచి ఒత్తులు అయిగోండి పైన వెలిగించుకుంటా పోతున్నారు కొంతమంది. చాలామంది అంటే మొక్కును ఉండేవాళ్ళు అట్లా దన్నాలు పెట్టుకుంటా అట్లా బొట్లు అవి రాసుకుంటా వెళ్తారు కింద నుంచి పైకి. మొత్తం మెట్లు వచ్చేసి 3550 మెట్లు. ఇప్పుడు అవన్నీ ఎక్కేయాలా ఎట్లెట్లుంటుందో చూద్దాం. మొత్తం 500 ఎక్కాము, 500కే 3 సార్లు ఆగాము. చాలా కష్టంగా ఉంది ఎక్కేది, తప్పదు ఎక్కాలి మొక్కు ఉన్నప్పుడు. అదిగోండి మొత్తం 600 ఎక్కాము, ఇంకా 2950 ఉన్నాయి చాట్లు వచ్చేసి. కష్టముంది ఫ్రెండ్స్ ఎక్కాలండి పైకి. అంటే సగం ఎక్కినాక ఇట్లా సింబల్స్ ఉంటాయి వెంకటేశ్వర స్వామి తోటి, 3 సింబల్స్ సగం ఎక్కినాక ఉంటాయి. చూడండి షాపులు వరుసగా ఎన్ని ఉన్నాయో, ఓ అమ్మ 100 దాకా ఉన్నాయి. 2000 మెట్ల దగ్గర నుంచి ఇంకా షార్ట్. హలో ఫ్రెండ్స్, మొత్తం 2000 కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగోండి సొక్కాలు ఏం లేవు, అంతా దడిసిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ షాపులు ఉన్నాయి, అన్నీ తినాలనిపిస్తుంది. మళ్ళీ తింటే మళ్ళీ మెట్లు ఎక్కలేము, అందువలన కొద్దిగా ఏమైనా బిస్కెట్స్ ప్యాకెట్లు ఒకటి తీసుకొని తిని వెళ్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి కింద 2100, పైన 1450 ఉంది. ఇంతవరకు అయిపోయింది 2100, ఇంకా అది ఉంది బ్యాలెన్స్, అది నడిస్తే అయిపోయింది. ఇప్పుడు వెనకాల చూశారు కదా అక్కడ నుంచి కింద రోడ్డు వచ్చింది. రోడ్డు మీద ఇంకా 3 కిలోమీటర్లు అట్టే నడిచి వచ్చాము. ఇంకేం మధ్యలో ఏం మెట్లు ఏం తగలేదు. ఇంకా అక్కడ వెళ్తే ఇంకా మోకాల పర్వతం ఎక్కాలి. ఇప్పుడు ఇంకా అదిగోండి కనిపిస్తున్నాయి కదా మోకాల పర్వతం, అది పెద్ద మెట్లు కాదు. ఇదిగోండి ఇటు సైడ్ సన్నంగా ఉంది కదా గుడాల, అక్కడ లోపలికి వెళ్ళేయాలి. ఇంకా అదే మోకాల పర్వతం, అంటే మోకాల మీద నడుస్తూ ఉంటారు అందరూ. రెండున్న బస్సులు మంచిగా తిరుగుతూ ఉన్నాయి తొందర స్పీడ్గా. ఇదండి అయ్యే, ఇదిగోండి ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ బస్సులు చూడండి. అది ఎలక్ట్రిక్, ఇది మామూలు బస్సు వెనకాల వెళ్ళేది. బాగుంది ఎలక్ట్రిక్ బస్సు అంతా గ్లాసెస్. ఇదండి ఇదే మోకాల పర్వతం చూస్తున్నా, దగ్గర పోయి చూపిస్తూ ఉండండి. అక్కడ నడిచిపోతుంటారు కొద్ది, నేనుగానే ఒక 5 మెట్లు ఎక్కదాం అనుకుంటున్నాను. 25 మెట్లు ఎక్కాను, ఇంక అయిపోయింది లేచాను. అదిగోండి మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు. ఇంకా మామూలుగా వాకింగ్ నడిచే వెళ్ళిపోదాం మొత్తం. అంటే 5 మెట్లకే చాలా కష్టమైంది. ఇదిగోండి ఇప్పుడు దాకా నడిచింది మనం, ఇది ఇంకొండి బ్యాలెన్స్, ఇది 150 ఉంది, మొత్తం 3550. ఇదిగోండి ఇంకా పైకి వెళ్తే అయిపోతుంది. రెస్ట్.
హలో ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసాం పైకి. ఇదే దండి, అందరు దన్నాలు పెట్టుకొని అక్కడ అది మొత్తం కుంకుమ మట్టి అనుకుంటున్నాను కింద, అది అవన్నీ తీసుకొని ఇట్లా పెట్టుకొని అని వెళ్ళిపోతాం. మేంగం పెట్టుకున్నాము ముగ్గురుమి. హలో ఫ్రెండ్స్, మొత్తానికి నడక కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగు ఈరోజు నైట్కి రూమ్లు పండుకొని మార్నింగు గుడికి వెళ్ళాలి, గుండు చేయించుకొని మొత్తం ఈ దారి ఖర్చుల వరకు, అంటే కింద ఈ మెట్లు స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం 600 నుంచి 700 దాకా అయింది. ఇవమంతా చీకటి ఇవ్వడం కనిపించలేదు. తర్వాత ఇప్పుడు రూమ్కి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాను. రూమ్కి వెళ్ళాక అంటే మేము ముగ్గురం ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని, అంటే ఇప్పుడు వెళ్తే గుండు చేయించుకొని బాగుంటుందా, రేపు మార్నింగ్ అయితే బాగుంటుందని రూమ్కి వెళ్ళి డిసైడ్ చేసుకుంటాము. నైట్ ఏం రూమ్ దొరకలేదు, ఇంకా అక్కడే బయట పండుకొని మార్నింగ్ 5 గంటలకు వేసి ఇట్లా టికెట్లు తీసుకొని వెళ్ళాము గుండుకు. హలో ఫ్రెండ్స్, లాస్ట్కి ఇంకా లాకర్లకే వచ్చాము, రూములు లేక నైట్ అంతా బయట పండుకున్నాము. లాకర్ కానీ నైట్ అసలు దొరకలేదు. నైట్ ఇంకా దుప్పటి ఏం తెచ్చుకోలేదు, ఇంకా ఇది ఉంది, ఈ టవలే ఉండింది. ఆ టవల్ కప్పుకొని అట్టే ఇంకా పండుకున్నాము తప్పకుండా. పొద్దున ఇంకా 4 గంటలకు వచ్చేసి ఇంకా ఇక్కడ లోకర్ లెస్ ఉంది, ఇక్కడికి వచ్చి ఇది ఉంది, ఇది 419. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు 419 తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి అసలు ఖాళీయే లేదు లోకర్లు, అదిగోండి అక్కడ లోకర్లు ఇచ్చేది, అదిగోండి గుంపుగా ఉంది కదా అక్కడ లోకర్లు ఇచ్చేది. మాకు పొద్దున్నే 4:30 వచ్చేసాం కాబట్టి ఇదైనా దొరికింది, లేకపోతే అసలు ఇది కానీ దొరకదు, ఇంకా బయటే పడుకోవాల్సి వచ్చేది. ఈ బ్యాగులు పెట్టే దానికోసమే మేము తీసుకునింది, ఇంకా లేకపోతే అవసరం లేదు. వీలుంటే రూమ్ అయిన తీసుకుందాం అనుకున్నాము, ఇంకేది కుదరకపోక ఇదే తీసుకున్నాము. దర్శనానికి గుండు చేయించుకోగానే వెళ్ళిపోయాము. పొద్దున 6 గంటలకు కదిలితే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి పొద్దున 4 అయింది. తర్వాత రోజు మార్నింగ్ 4 అయింది. వచ్చేసి ఇంకా టిఫిన్ తిన్న స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి మేము ముగ్గురం ఒక పెద్ద దోశ చెప్పాము, ఇది 150 దోశ, దాంట్లో ఒక చట్నీ ఏదో కుర్మా ఇచ్చాడు. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి, అప్పుడే తినేసి ఇంకా లగేజ్ అవన్నీ తీసుకొని బస్సు ఎక్కేసాము కిందకి. ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాము, అయిపోయింది తిరుపతి, బాయ్ బాయ్. దిగేటప్పుడు మాత్రం లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మేము నైట్ వచ్చాం కదా నడిచి, అప్పుడేం అంత అనిపించలేదు, కనిపించలేదు నైట్ కదా. చూడండి ఎంత క్లియర్గా ఉందో, నీట్గా భలే ఉంది చూసేదానికి లొకేషన్స్. బైక్ అయ్యి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మన ఇష్టం కదా సైడ్ ఆపుకొని ఇంకంతా లొకేషన్ దగ్గర ఫోటోలు అట్లా దిగొచ్చు. నడిచి వచ్చేటప్పుడైనా దిగేవాళ్ళమే, అంటే నైట్ కదా ఇంకేం కనిపించలేదు, అందువలన ఇంకా వచ్చేటప్పుడు బస్సుకి వచ్చేస్తున్నాము. అయితే లొకేషన్స్ మాత్రం భలే ఉన్నాయి కొండ మీద నుంచి. ఇదండి ఆ బ్లూ రేకులు చూశారు కదా, మనం మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో 3 కిలోమీటర్లు ఉందని చెప్పాను కదా, అది ఆ రేకుల కింద మనం వచ్చాము. కొండ దిగేసాము, దండి చూస్తున్నారు కదా కింద బిజీ కింద పిల్లర్లు, పిల్లర్లకి అంతా చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటే చాలా కనిపిస్తాయి, చాలామంది తీస్తారు ఇక్కడ వీడియో, అందుకు నేను తీస్తున్నాను. ఇదిగోండి చూసేదానికి మంచిగా ఉంది బిజీ, అయితే పైనుంచి అయితే లొకేషన్స్ మాత్రం ఆసంగా ఉన్నాయి, అంతా బిల్డింగ్లు అవన్నీ చూస్తుంటే. తిరుపతి నుంచి ఇంకా నెల్లూరు బస్సు ఎక్కేసాము ముగ్గురమే. చూడండి నెల్లూరుకి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, దాదాపు వచ్చేసాము నెల్లూరు దగ్గరికి వచ్చేసాము ఇంకా. చూడండి నెల్లూరుకి కానీ ఎంట్రన్స్ అయిపోయినాము ఫస్ట్లో. ఇది చూడండి నెల్లూరు సిటీ, ఇది ఇంకా నెల్లూరు నుంచి పావర్ బస్సు ఎక్కేస్తే కలిగిరి అటు మన ఊర్లో విందిమూరు వాళ్ళు దిగేస్తారు, నేను నాగిరెడ్డిపాలెంలో దిగేస్తాను. చూడండి పావర్ బస్సు కానీ ఎక్కి మీకు ట్రైన్లో వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జి చూపించాను కదా,
అది కొంచెం పక్కందే అప్పుడు వచ్చింది. అప్పుడు ఫస్ట్ ట్రైన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. మేము తిరుపతికి పోయి నెల తర్వాత ఈ వీడియో పెట్టినాను ఇప్పుడు ఛానల్లో. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్.